వేములవాడ నియోజకవర్గంలో బీజేపీ గెలిస్తే ముంపు గ్రామాల సమస్యలను పరిష్కరిస్తారని బీజేపీ అభ్యర్థి చెన్నమనేని వికాసరావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని ఆరేపల్లి, సంకేపల్లి, రుద్రవరం, అనుపురం గ్రామాల్లో ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థి వికాసరావు మాట్లాడుతూ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కృషి చేస్తారన్నారు. వేములవాడ పట్టణంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో సిరిసిల్లకు దీటుగా కార్పొరేట్ కాలేజీలను ఏర్పాటు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తానన్నారు. ప్రచారం సందర్భంగా తనకు వస్తున్న ఆదరణ చూసి గెలుపు తథ్యమని వికాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లాధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ ఈసారి జరిగే ఎన్నికల్లో బీజేపీని గెలిపించి రాష్ట్ర పార్టీకి బహుమతిగా ఇస్తామని తెలిపారు. గారి నాయకత్వంలో భారతదేశం త్వరలోనే విశ్వగురు కాబోతుంది. నరేంద్ర మోడీ గారు నారీ శక్తికి వందనమని మహిళా రిజర్వేషన్ బిల్ తెచ్చిండు. మరి మహిళలు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి వెంట ఉంటారా ఉండరా? మీరు ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే నరేంద్ర మోడీ గారే నారీ మనులకు పెద్ద బిడ్డ వేసిండు. మరి కుల వృత్తులకు ప్రోత్సాహిస్తూ విశ్వకర్మ యోజనాలు తెచ్చి భారతదేశాన్ని మరి మళ్ళీ విశ్వ గురు వైపు నడిపించే సత్తా కేవలం నరేంద్ర మోడీ గారికి ఉందని మీరు ఎల్లప్పుడూ మర్చిపోవద్దు. మరి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ అంటే ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రేమ. మరి మొన్ననే పసుపు రైతుల కోసం పసుపు బోర్డు తెచ్చింది నరేంద్ర మోడీ గారని మనం మర్చిపోవద్దు. గిరిజనుల బిడ్డల కోసం ములుగు జిల్లాలో గిరిజన వార్సిటీ తెచ్చింది నరేంద్ర మోడీ గారని మనం మర్చిపోవద్దు. మరి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు ఒక దళితుణ్ణి రాష్ట్రపతి చేసిండు. రెండోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఒక దళిత బిడ్డని, గిరిజన బిడ్డని రాష్ట్రపతి చేసిండు నరేంద్ర మోడీ గారు. మరి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే సీఎం అయ్యేది ఎవరు? బీసీ బిడ్డ సీఎం అన్న పార్టీ, కేవలం బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ.